జేపీ నైన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్ ముదిరాజ్. 5,000 రూపాయలు ఇస్తేనే మృతదేహం ఇస్తామంటూ పల్నాడు జిల్లా గురజాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మొండికేయడంతో మృతుడి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గురజాల పట్టణానికి చెందిన రాజవరపు ఈశ్వర్ దాచపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఇవ్వడానికి అక్కడి వైద్యుడు సుధీర్ 5,000 రూపాయలు డిమాండ్ చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈశ్వర్ బంధువులు స్నేహితులు పెద్ద ఎత్తున గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో వైద్యులు దిగివచ్చి మృతదేహాన్ని అప్పగించడంతో వివాదం సద్మణిగింది. 9:47 నడికుడి బ్రిడ్జ్ దిగిన వెంటనే 2 లారీలు కొట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 వాళ్ళకి ఫోన్ చేశాం, వాళ్ళు స్పందించలేదు. గంట సేపు బాడీ అంతే ఉంది, అరగంట సేపు కూడా ప్రాణాలతో కొట్టుకుంది. ఒక్క అంబులెన్స్ రాలే. ఎవడికి ఫోన్ చేసినా 108 ఫోన్ చేసినా మేము పిడిగురాల్లో ఉన్న పంపించినా మార్చల్లో పంపించినా అంటున్నారు, కానీ ఒక్క అంబులెన్స్ సిబ్బంది స్పందించలే. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినా పోలీస్ వాళ్ళు స్పందించలే. అప్పుడు గురజాల సిఐ గారికి ఆయన నాకు ఆయన నెంబరు తెలుసుకొని ఆయనకు ఫోన్ చేస్తే ఆయన గురజాల ఎస్ఐ గారిని పంపించారు. లేడీ, ఆ మేడం పేరు తెలియదు మాకు, ఆమె వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. ఇది మా కాన్షియన్స్లోకి రాదు, మా లిమిట్స్లోకి రాదు, ఇది దాచిపల్లి లిమిట్స్ అని చెప్పారు. సరే, ఆమె వచ్చి ఆటోని పిలిపించి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది నైట్. తర్వాత నైట్ ఇక్కడ మార్చిలో పెట్టాము. మార్నింగ్ 11:00కి ఇస్తా ఉన్నారు పోస్టుమార్టం చేసి. ఇప్పటికీ 3:30, 2:30 అవుతున్నా కానీ ఇంతవరకు ఎవరు స్పందించట్లా. ఒక డాక్టర్ లేడు ఇక్కడ, ఒక కంపౌండర్ లేరు, ఎవరూ లేరు. సరే, చివరికి మేము ఎంత గొడవ చేసినా వచ్చి వాడెవడో ఒక 5,000 ఇస్తే బాడీ ఇస్తాడంట. గవర్నమెంట్ హాస్పిటలా ప్రైవేట్ హాస్పిటలా? గురజాలకి ఇంత హాస్పిటల్ ఎందుకు అవసరమా? ప్రైవేట్ డాక్టర్లు గురజాల్లో చేస్తున్నారు. 5,000 ఉండే 10,000 సుమారు అడిగాడు బాడీ ఇవ్వడానికి. ఇది గవర్నమెంట్ హాస్పిటలా ప్రైవేట్ హాస్పిటలా అండి? మీరే చెప్పండి. ఆయన అడిగారు, కంపౌండర్ అడిగారు? ఆయన అడిగారు. డాక్టర్ వేల్పూర్ సుధీర్ అనే వ్యక్తి. ఎంత? 5,000 నుండి 10,000 లోపు వేయండి బాడీ పంపిస్తాం. పోస్ట్ మార్టం లేదు, వర్క్ కట్లు కట్టి పంపిస్తా ఉన్నారు. అంటే డబ్బులు లేదండి? డబ్బులు లేదని ఇప్పుడు దాకా వెయిట్ చేయండి. ఎంతసేపు ఆలస్యం చేసి దానికి 5,000 10,000 కోసం ఆపారు. పొద్దున మేము 10:00 మాకు బాడీ రావాల్సింది, తోడుకు బాడీ రాలే. ఇప్పటికి 11:30, 2:30 అవుతుంది టైం, అయినా ఇప్పటికి రాలే. ఏమన్నా అడిగితే ఆ మేడం గారే, ఆ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ఆమె ఇక్కడ చేసిద్ది, అవన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చి చేయాలి. ఎందుకు ఇక్కడ పర్మనెంట్ డాక్టర్ని ఒకళ్ళని పెట్టండి, ఒకళ్ళు పెట్టి మమ్మల్ని మాలంటి వాళ్ళని కొద్దిగా సేదరించండి. నిరంతరం నిరంతరం కావాలన్నా.